నందమూరి తారక రామారావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్. 1. సీతారామ కళ్యాణం. ఈ మూవీ 1961 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 2. గులేబీ కావాలి కదా. ఈ మూవీ 1962 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 3. శ్రీకృష్ణ పాండవేయం. ఈ మూవీ 1966 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 4. వరకట్నం. ఈ మూవీ 1969 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 5. తల్లా పెల్లమా. ఈ మూవీ 1970 రిలీజ్ అయింది, సూపర్ హిట్గా నిలిచింది. 6. తాతమ్మ కళ. ఈ మూవీ 1974 రిలీజ్ అయింది, ఈ మూవీ హిట్. 7. దానవీర శూరకర్ణ. ఈ మూవీ 1977 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 8. చాణక్య చంద్రగుప్త. ఈ మూవీ 1977 రిలీజ్ అయింది, సూపర్ హిట్గా నిలిచింది. 9. అక్బర్ సలీం అనార్కలి. ఈ మూవీ 1978 రిలీజ్ అయింది, ఈ మూవీ యావరేజ్. 10. శ్రీరామ పట్టాభిషేకం. ఈ మూవీ 1978 రిలీజ్ అయింది, సూపర్ హిట్గా నిలిచింది. 11. శ్రీ మధ్విరాట పర్వం. ఈ మూవీ 1979 రిలీజ్ అయింది, ఈ మూవీ యావరేజ్. 12. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ మూవీ 1979 రిలీజ్ అయింది, ఈ మూవీ హిట్. 13. చండశాసనుడు. ఈ మూవీ 1983 రిలీజ్ అయింది, ఈ మూవీ హిట్. 14. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ మూవీ 1984 రిలీజ్ అయింది, బ్లాక్బస్టర్గా నిలిచింది. 15. బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ మూవీ 1991 రిలీజ్ అయింది, ఈ మూవీ యావరేజ్. 16. సామ్రాట్ అశోక్. ఈ మూవీ 1992 రిలీజ్ అయింది, ఈ మూవీ ఫ్లాప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక NTR ఫ్యాన్ అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.